హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో మీషోలో సరికొత్త డిజైన్స్లో వచ్చినటువంటి కొన్ని బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇవైతే చాలా మందికి అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారు సో కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి కలెక్షన్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఏ శారీస్ మీదకి ఆర్డర్ చేశాను అవి కూడా చూపిస్తాను వీడియో లాస్ట్లో ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ అయిపోయింది కదా చూడండి డార్క్ గ్రీన్ పైన ఈ విధంగా పీకోక్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది ఏంటంటే మనకి పింక్ గోల్డ్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఈ వర్క్ ఓన్లీ నెక్ పార్ట్కి కాకుండా ఫుల్ బాడీ అంతా కూడా ఇచ్చేసారు కానీ ఎక్కడ ఒక స్టోన్ కానీ ఒక సీక్వెన్ కానీ ఏమీ లేదు మనకి ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే మనమే స్టిక్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ వర్క్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్గా అయితే ఉంది ఫినిషింగ్ అంతా చాలా బాగుంది పీకాక్ డిజైన్ వచ్చింది కాబట్టి ఏ శారీస్కి అయినా కానీ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది చూడండి డిజైన్ అంతా కూడా చాలా బాగా అయితే ఇచ్చారు పింక్ కలర్ శారీకి ఎల్లో కలర్ శారీకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇది ఫుల్ మనకి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ పైన అయితే వచ్చింది ఫ్రంట్ డిజైన్ కూడా మనకి విధంగా అయితే ఇచ్చారు త్రీ పీకాక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి దీని ప్రైస్ చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీకి అయితే వస్తుంది సేమ్ క్యాటలాగ్లో ఏ కలర్ అయితే ఆర్డర్ చేస్తాను సేమ్ అదే కలర్ అయితే వచ్చింది లైట్ అండ్ డార్క్ అవ్వకుండా ఇందులో ఈ కలర్ కాకుండా ఇంకా నైన్ కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఈ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ పేపర్ వేసి నీట్గా వర్క్ అయితే చేశారు ఇక అయితే ఫాస్ట్గా అయితే మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ ఈ మిడిల్ గ్యాప్ ఉంది చూడండి సో ఫ్యాబ్రిక్ ఉంది కదా సో అక్కడ నుంచి అయితే కొలుస్తున్నాను నేను ఇది అయితే ఎగ్జాక్ట్గా సిక్స్ వరకు అయితే వచ్చింది సిక్స్ అంటే పర్లేదు నాకు తెలిసి చాలా బాగా ఇచ్చారు అంటే కొన్ని బ్లౌజెస్కి జస్ట్ ఫైవ్ వరకు అయితే ఇస్తున్నారు ఇది అయితే సిక్స్ వరకు బాగా ఇచ్చారు అండ్ అలాగే ఈ బ్యాక్ నెక్ పొడవు లెంగ్త్ ఉంది కదా ఇది అయితే సెవెంటీన్ వరకు అయితే వచ్చింది నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ని చూసారా ఇది అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇచ్చారు ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు బ్యాక్ నెక్ ఈ లెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది ఏం చేయాలని చెప్పేసి సో అటువంటి వారికి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ హ్యాండ్ వర్క్ లెంగ్త్ చూస్తున్నాను వర్క్ ఉన్నంత వరకు కూడా టెన్ వర్క్ అయితే వచ్చింది అండ్ కింద ఎక్స్ట్రా క్లాత్తో ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది షార్ట్ పెట్టించుకున్నా కానీ హ్యాండ్ బాగుంటుంది డిజైన్ మనకి సింపుల్గా నీట్గా అయితే ఉంది కదా సో అలా కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఈ హ్యాండ్ వర్క్ మనకి ఫుల్గా తిరుగుతుందా లేదా ఇది అయితే చూస్తున్నాను ఇది అయితే వన్ టు ట్వెల్వ్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ నార్మల్గా దేనికైనా లెవెన్ అయితే ఉంటుంది లెవెన్ అయితే పర్ఫెక్ట్గా నా హ్యాండ్ ఫుల్ అనమాట కానీ ఇది ట్వెల్వ్ వరకు అయితే ఇచ్చారు ఎవరికైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఎవరికైనా కొంచెం మెజర్మెంట్స్ ఎక్కువలో కావాలి అనుకునేవారైతే ఈ బ్లౌజ్ని అయితే ప్రిఫర్ చేయండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి కదా నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వర్క్ ఉంది కదా సో ఇది ఎంతవరకు వచ్చిందని అయితే చూద్దాము నార్మల్గా ఫ్రంట్ సైడ్ దేనికైనా కానీ నైన్ వరకు అయితే ఎక్కువ ఇస్తారు బట్ ఇది చూసుకుంటే నైన్ అండ్ హాఫ్ అయితే ఉంది సో ఇది కూడా ఎక్కువే ఉంది ఓన్లీ ఈ ఒక్క బ్లౌజే కాకుండా ఈ వీడియోలో చూపించే ఎవ్రీ బ్లౌజ్ కూడా మెజర్మెంట్స్ ఎక్కువే ఉన్నాయి నాకు తెలిసి సో ఎవరికైనా నచ్చితే ఈ బ్లౌజెస్ అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూసినట్లయితే మెరూన్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి డిజైన్ అయితే సింపుల్గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఎక్కువ హెవీ వర్క్స్ ఇష్టపడిన వారు ఇలాంటి సింపుల్ వర్క్ని అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు దీనికి అక్కడక్కడ స్టోన్స్ కూడా స్టిక్ చేస్తారు ఇది వచ్చేసి మ్యాంగో షేప్ అలాగే కొమ్మ షేప్లో అయితే వచ్చింది ఇది కూడా గ్రీన్ సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి బాడీ పార్ట్ అంతా కూడా ఒక మ్యాంగో అయితే ఇచ్చారు కదా దానికి కూడా ఒక స్టోన్ అయితే స్టిక్ చేశారు ఫ్రంట్ సైడ్ నాకు చూసుకుంటే సింపుల్గా ఈ విధంగా అయితే ఉంది ఇదంతా కూడా ఫుల్ మనకి సిల్క్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు థ్రెడ్ క్వాలిటీ బాగుంది కాబట్టి ఈ వర్క్ లుక్ కూడా చాలా బాగుంది అంటే షైనింగ్ అయితే అవుతుంది దీని హ్యాండ్ వర్క్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి సిల్వర్ వన్ లైన్ వచ్చేసి సిల్వర్ లైన్ అండ్ ఇంకొక లైన్ వచ్చేసి గోల్డ్ లైన్ అనమాట కింద వచ్చేసి మ్యాంగో షేప్ లో సింపుల్ గా అయితే ఇచ్చేసారు చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది అక్కడక్కడ మనకి ఈ విధంగా స్టోన్స్ అయితే స్టిక్ చేశారు ఇంకా ఇదే డిజైన్ లో కొంచెం హెవీ లుక్ రావాలి అనుకుంటే స్టోన్స్ అయితే ఎక్స్ట్రాగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది హెవీగా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఈ బ్లౌజ్ అంతా బాగుంది కానీ హ్యాండ్స్ కి ఖర్చు వేసుకోవడానికి ఈ మిడిల్ లో గ్యాప్ అయితే కొంచెం తక్కువ అయితే ఇచ్చారు అంటే అటు సైడు ఇటు సైడు కూడా క్లాత్ అయితే ఎక్కువ ఉంది బట్ మిడిల్లో చూసుకుంటే కొంచెం తక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు వీడియోలోనే క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను సో ఇది ఒక్కటి మా ఇంట్లో పెట్టుకోండి అదర్వైజ్ ఈ బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫాస్ట్గా దీని మెజర్మెంట్స్ కూడా చెప్తాను చూడండి ఫస్ట్ ఈ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ ఉంది కదా ఇది అయితే మనకి సిక్స్ వరకు అయితే వచ్చింది ఫస్ట్ బ్లౌజ్ కూడా సిక్స్ వచ్చింది కదా సో ఇది ఎవరికైనా సరిపోతుంది నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ అనమాట ఈ పొడవ అయితే చూస్తున్నాను ఈ లెంగ్త్ కూడా చాలా వరకు ఎక్కువ సెవెంటీన్ వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఇది కూడా ఎగ్జాక్ట్ గా సెవెంటీన్ వరకు అయితే వచ్చింది నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట చూడండి ఇది అయితే సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది చాలా ఎక్కువ అయితే వచ్చింది లెంగ్త్ ఎక్కువ కావాలి అనుకునే వారైతే ఈ బ్లౌజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఎందుకంటే ఈ మిడిల్ లెంగ్త్ అనేది చాలా వరకు సిక్స్ వరకు అయితే ఇస్తారు ఫస్ట్ బ్లౌజెస్ సెవెన్ ఎక్కువ అనుకుంటే ఇది సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇంకా ఎక్కువ కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా సింపుల్ డిజైన్ కాబట్టి బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే వర్క్ ఉన్నంత వరకు కూడా లెవెన్ అయితే వచ్చింది కింద ఎక్స్ట్రాతో థర్టీన్ వరకు అయితే వచ్చింది ఇది కూడా ఎక్కువ ఇచ్చారు బట్ దీనికి షార్ట్ హ్యాండ్ కింద కూడా లుక్ అయితే బాగుంటుంది సో అలా కూడా ట్రై చేయొచ్చు సింపుల్గా డీసెంట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ వర్క్ ఫుల్ హ్యాండ్ తిరుగుతుందా లేదా అని చూస్తున్నాను ఇది అయితే ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నార్మల్గా లెవెన్ అయితే ఉంటుంది ఇది ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే ఇంక అసలు చూడక్కర్లేదు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ వర్క్ అయితే హ్యాండ్ ఫుల్ అయితే ఈజీగా అయితే తిరుగుతుంది కాకపోతే ఖర్చు వేసుకోవడానికి మిడిల్ గ్యాప్ అయితే తక్కువైతే ఉంది అదొక్కటి మా ఇంట్లో పెట్టుకోండి అదొక్కటి మైనస్ అయిపోయింది అదర్వైజ్ ఈ బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ వర్క్ అనమాట ఇది చూస్తున్నాను ఇది ఎంతవరకు వచ్చిందంటే నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇది కూడా పర్లేదు బాగానే వచ్చింది దీని ప్రైస్ చూసుకుంటే ఫోర్ నైంటీకి అయితే వస్తుంది ఇందులో కూడా కలర్స్ అనేది చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా మెజర్మెంట్స్ ఎక్కువ రావాలి అని సెర్చ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్ అనేది చెప్తాను అసలు మిస్ చేసుకోకండి సేమ్ క్యాటలాగ్లో ఉన్నట్టుగానే వర్క్ అంతా కూడా చాలా బాగా పంపించారు బ్లౌజ్ పీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి హాఫ్ పట్టు వన్ మీటర్ ఫ్యాబ్రిక్ పైన అయితే వస్తుంది బయట చేయించుకుంటే మనకి చాలా ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తారు బట్ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీలో వస్తుంది కదా సో అసలు ఎవరు మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఈ బ్లౌజ్ పీస్ చూసినట్లయితే ఇది కూడా కొంచెం మెరూన్ కలర్లోనే ఆర్డర్ చేశాను నేను అంటే అది వచ్చేసి మెరూన్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా ఇది వచ్చేసి ఏ శారీస్కైనా బాగుంటుందని మెరూన్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇది కూడా మ్యాంగో అండ్ అలాగే కామన్ డిజైన్ అనమాట ఈ మ్యాంగోకి మనకి హాఫ్ పోల్ స్కిన్ కలర్లో స్టోన్ అయితే స్టిచ్ చేశారు ఇది వీడియోలో కాబట్టి అంత క్లియర్గా మీకు తెలియకపోవచ్చు లాస్ట్లో బ్యాక్ కేమ్ నుంచి కొంచెం లుక్ అయితే చూపిస్తాను మీకు క్లారిటీ అయితే వస్తుంది చూడండి వర్క్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్గా అయితే ఉంది ఇది కూడా మరీ హెవీ వర్క్ అయితే ఏమీ కాదు సింపుల్గా డీసెంట్గానే ఉంటుంది ఫ్రంట్ వర్క్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు సింపుల్గా చూడండి ఫ్రంట్ వర్క్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఇస్తున్నారు కొంచెం డీప్ నెక్ పెట్టించుకునే వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇందులో ఏ కలర్ కాంబినేషన్ లేదు కాబట్టి ఏ శారీస్కైనా కానీ ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషనే ఉంది కదా సో దేనికన్నా కానీ బాగా మ్యాచింగ్ అవుతుంది హ్యాండ్ వర్క్ చూసుకుంటే ఈ విధంగా కింద వచ్చేసి లైన్స్ అన్నమాట ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు పైన చూసుకుంటే ఈ విధంగా మ్యాంగో డిజైన్ సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి గట్టిగా ఈ విధంగా రఫ్ చేస్తున్నా నలిగినట్టే ఉంటుంది బట్ హ్యాండ్తో ఈ విధంగా రఫ్ చేస్తే సాఫ్ట్ గా అయితే అయిపోతుంది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది హాఫ్ పట్టులో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి కదా ఇది ఏంటంటే హెవీ వెయిట్ కట్టుకోలేని వాళ్ళు ఏంటంటే ఇలాంటి లైట్ వెయిట్ తీసుకుంటే కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుంది చూడండి ఫస్ట్ చూపించిన ఈ గ్రీన్ కలర్ చూడడానికి రెండు ఒకేలా అయితే ఉంది షైనింగ్ కూడా రెండు ఒకేలానే ఉంది కాకపోతే ఇది కొంచెం థిక్నెస్ అయితే ఉంది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి థిక్నెస్ తక్కువ అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంది లైట్ వెయిట్ ఉంది సో ఎవరికైనా లైట్ వెయిట్లో కావాలి అంటే ఇది అయితే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది కంఫర్ట్గా అయితే ఉంటుంది ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువకి జస్ట్ త్రీ సిక్స్టీకి కి అయితే వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆ ప్రైస్ కి అయితే చాలా బాగా వచ్చింది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఇది కూడా ఫుల్ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్ పేపర్ వేసి నీట్ గా ఈ బ్లౌజెస్ కోడ్స్ డైరెక్ట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేయండి బట్ స్టాక్ అయిపోతే ఈ ఐటమ్ అయితే చూపించదు వేరే ఇంకేదో బ్లౌజ్ అయితే చూపిస్తుంది ఒకటి మా ఇంట్లో పెట్టుకోండి నేను కోడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఇస్తాను ఇప్పుడైతే ఫాస్ట్గా ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా చూపిస్తాను నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే చాలా ఎక్కువ అయితే ఇచ్చారు సెవెన్ వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో కొంచెం నెక్ ఎక్కువ పెట్టించుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది సో ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ అనమాట సో ఈ పొడవ అయితే పైన వర్క్ దగ్గర నుంచి కూడా కొలుస్తున్నాను ఇది అయితే సిక్స్టీన్ వరకు అయితే ఇచ్చారు ఫస్ట్ టూ బ్లౌజెస్ కూడా సెవెంటీన్ అయితే వచ్చింది ఇది అయితే సిక్స్టీన్ వరకు అయితే ఇచ్చారు సో వన్ నుంచి అయితే తక్కువే ఇచ్చారు నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట ఇది చూసుకుంటే ఎగ్జాక్ట్గా చూడండి సిక్స్ వరకు అయితే ఇచ్చారు ఎక్కువ దేనికన్నా కానీ సిక్స్ ఇస్తున్నారు బట్ ఫస్ట్ టూ బ్లౌజెస్ కూడా సెవెన్ ఆర్ సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇచ్చారు సో అన్నీ మీరు చెక్ చేసుకుని అప్పుడైతే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే లెవెన్ అయితే ఇచ్చారు లెవెన్ అయితే చాలా ఎక్కువ నెక్స్ట్ హ్యాండ్ వర్క్ అయితే చూసేద్దాం పైనుంచి కూడా వర్క్ స్టార్ట్ అయింది కదా సో అక్కడ నుంచి అయితే కొలుస్తున్నాను నేను వర్క్ ఉన్నంత వరకు కూడా టెన్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ కింద ఎక్స్ట్రా క్లాత్ చూసుకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా టోటల్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది చూడండి ఇది కూడా షార్ట్ హ్యాండ్ కింద అయితే బాగుంటుంది సో ట్రై చేయొచ్చు అంటే ఎక్కువ లెంగ్త్ పెట్టించుకునే వారికి షార్ట్ హ్యాండ్ లెక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ తిరుగుతుందా లేదా ఇది అయితే లెవెన్ వరకు అయితే వచ్చింది లెవెన్ అంటే ఇంకా నా హ్యాండ్ ఫుల్ అనమాట పెట్టుకుని చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వేసుకుంటే డీసెంట్గా అయితే ఉంది మరి హెవీగా అయితే ఏమీ లేదు ఓల్డ్ శారీస్ పైకి బ్లౌజెస్ పోయినట్లయితే ఈ ప్రైజ్ రేంజ్లో ఈ విధంగా డిజైన్స్ ఉంటే శారీస్ కట్టుకోవడానికి అయితే కొంచెం బాగుంటుంది ఇవన్నీ కూడా నేను ఓల్డ్ శారీస్ పైకనే ఆర్డర్ చేశాను ఈ శారీస్ అయితే మా సిస్టర్ అనమాట చూడండి శారీ అంతా కూడా పట్టు ఈ విధంగా అయితే వచ్చింది కలర్స్ చూసుకుంటే మెరూన్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ విధంగా అయితే ఉంది కదా సో అందుకని చెప్పేసి మెరూన్ గ్రీన్ కూడా ఈ శారీకి అయితే ఆర్డర్ చేశాను అంటే కొంచెం కాంట్రాస్ట్గా కడితే లుక్ అయితే బాగుంటుంది కదా మెరూన్ అయితే బాగుంటుంది అనిపించింది ఎంట లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో సెట్ అవుద్ది అని అయితే అనిపించింది సో అందుకని చెప్పేసి ఈ మెరూన్ అండ్ అలాగే ఈ మెరూన్ కూడా ఈ శారీ మీదని చెప్పి ఆర్డర్ చేస్తాను చూడండి రెండు కూడా బాగానే ఉన్నాయి కొంచెం కాంట్రాస్ట్గా లుక్ అయితే బాగుంది అలాగే గ్రీన్ కలర్ కూడా దీనికి మ్యాచింగ్ అయింది ఎందుకంటే శారీలో గ్రీన్ అయితే ఉంది కదా సో ఎలా వేసుకున్నా గానీ బాగుంటుంది దీంతో పాటు ఇంకొక పట్టు శారీ కూడా ఇచ్చింది అది కూడా ఓల్డ్ శారీనే బ్లౌజ్ పోయిందనమాట సో మ్యాచింగ్ చూడమని ఈ టూ శారీస్ కూడా ఇచ్చింది అది కూడా చూపిస్తాను అందులో కూడా సేమ్ కామన్ ఇవే కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మెరూన్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో బుట్టీస్ అయితే వచ్చేసింది ఇది శారీ అయితే ఆరెంజ్ కలర్ అనమాట బట్ శారీలో డిజైన్ వచ్చేసి గ్రీన్ ఉంది మెరూన్ ఉంది దీనికి కూడా ఈ బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయింది శారీలో షేప్ ఉంది పీకాక్ ఉంది సో ఈ త్రీ బ్లౌజెస్ కూడా ఈ శారీ కూడా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయింది ఓల్డ్ శారీస్ మీదకి చాలా మందికి బ్లౌజెస్ టైట్ అయిపోతూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా సో శారీస్ పక్కన పెట్టేయకుండా ఇలాంటి సింపుల్ వర్క్లో తక్కువ ప్రైస్లో బ్లౌజెస్ చూసుకుంటే వేసుకోవడానికి కూడా ఉంటాయి కదా సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పట్లో ఏంటంటే శారీ కలర్ ఏది ఉందో సేమ్ బ్లౌజ్ కూడా అదే కలర్తో అయితే వేసుకునేవారు ఇప్పుడు శారీ ఆరెంజ్ ఉంది కదా బ్లౌజ్ కూడా ఆరెంజ్ అయితే వేసుకునేవారు కానీ ఇప్పుడు ఫుల్ కాంట్రాస్ట్ లుక్ బాగుంటుందని చెప్పేసి కాంట్రాస్ట్గా అయితే కడుతున్నారు కదా సో అందుకని ఈ టూ శారీస్కి ఈ త్రీ బ్లౌజెస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను ఏది బాగుంటుంది సెట్ చేద్దామని చెప్పేసి కానీ ఈ త్రీ బ్లౌజెస్ కూడా ఆ శారీస్కి పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయ్యింది మీ ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ బ్లౌజెస్ పోయినట్లయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన పెట్టేయకుండా అలా అప్పుడప్పుడు కట్టుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది కదా అంటే కాంబినేషన్స్ కాకుండా గోల్డ్ సిల్వర్ ఉన్నది తీసుకుంటే ఏ అయినా కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో అలా ట్రై చేయండి ఇవన్నీ కూడా బ్యాక్ కేర్ నుంచి లుక్ అయితే చూపిస్తున్నాను ఈ స్టోన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎవరికైనా నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు మీ ఆది బ్లౌజ్ని టేప్తో కొలుచుకుని అది మీకు సెట్ అవుతుందా లేదని అయితే చూసుకోండి మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి జెన్యున్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్